ప్రజలందరూ కూడా స్థానిక ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గారికి పట్టం కడితే ఈ రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ భవిష్యత్తులో తమ తెలుగుదేశం పార్టీకి ముట్టకత్తులు ఉన్నామని భయపడి తమ కార్యాలయంలో కుట్రపూరితంగా ఈ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతకు విఘాతం కలిగించి రాజకీయంగా లబ్ధి పొందాలన్న ప్రయత్నం చేయడం దురదృష్టకరం ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలు ఏకగ్రీవంగా మరి జగన్ మోహన్ రెడ్డి గారికి స్థానిక ఎన్నికల్లో వారు వన్ సైడ్ అన్నట్టుగా ఓటింగ్ వేయడం మనం చూసాం అలాగే 2019 ఎన్నికల్లో 151 సీట్లతో తిరుగులేని మెజారిటీతో జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం కూడా మనం కళ్ళారా చూసాం అలాంటి జగన్ మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన మాట ప్రకారం దాదాపుగా 98% ఈ రోజు వెల్ఫేర్ స్కీమ్లన్నీ ప్రజలకు అందించారు కాబట్టి ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నారు అది చూసి సహించలేని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఈ రోజు పట్టాభి లాంటి కుక్కలతో ప్రెస్ మీట్ పెట్టించి జగన్ మోహన్ రెడ్డి గారిని విజయమ్మ గారిని దారుణంగా మాట్లాడటం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఆయన అనుకూల మీడియా ఏ విధంగా జగన్ మోహన్ రెడ్డి గారిని మాట్లాడారో మనం చూసాం ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ లో కూర్చొని చంద్రబాబు నాయుడు లోకేష్ ఇక్కడ ఏ విధంగా చీకట్లో వైఎస్ఆర్ స్టాచ్యూల్ని ధ్వంసం చేశారు దేవాలయాల్లో రథాల్ని కాల్చేశారు అలాగే కోర్టుల ద్వారా సంక్షేమ పథకాల్ని ఆపించాలని ప్రయత్నం చేశారు మొన్నటికి మొన్న పేదవాడి కలైన ఇల్లని ఆపించేయడం ఎంత దురదృష్టకరమో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి ఇన్ని చేసిన వ్యక్తి ఈ రోజు ఎక్కడో రెండు చీరలు విరిగిపోయానగానే ప్రజాస్వామ్యం కూని అయిపోయిందంట ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడో అప్పుడే ప్రజాస్వామ్యం కూని అయిపోయిందన్న విషయం చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల నుంచి మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్న విషయాలు కూడా మనందరికీ కూడా తెలుసు అన్ని కూడా మన ఓపికగా మన నాయక చంద్రన్న చెప్పిన మాట వినుకుంటూ ఓపికగా కూడా మనం ఉన్నాం కానీ సార్ మాకు ఇప్పటికైతే ఇంకా ఓపిక లేదని కూడా మన నాయక చంద్రన్న గారు కూడా తెలియజేస్తున్నాం చాలా ఇబ్బంది పడుతున్నా సరే గ్రామాల్లో కూడా ఎన్ని ఇబ్బందులు పడినా అట్లాగే ఉన్నాం కానీ ఈ రోజు చూస్తే మొన్న నిన్నటి రోజు మన పార్టీ ఆఫీస్ మీద వచ్చి దొంగల దౌర్జన్యంగ మన మన పార్టీ ఆఫీస్ మీదకి వచ్చినంత ధైర్యం ఎవరు ఇచ్చారని ఈ రోజు డీజీపీ గారు అడుగుతున్నాం మా పార్టీ ఆఫీస్ పక్కనే డీజీపీ ఆఫీస్ ఉంది కానీ మన పోలీసు తెలియదా ఆ రోజు డీజీపీ గారు మా నాయక చంద్రన్న సీఎం గా ఉన్నప్పుడు మీరు కూడా ఉన్నారు మన ఆ రోజు మా నాయకులు ఏ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకోనింటే ఇదే విధంగా మీరు ఈ రోజు వైఎస్ఆర్ కొండలు ఒక్కరు కూడా మిగిలేవారు కూడా కాదని ఈ రోజు సభముఖంగా తెలియజేస్తున్నాం ఆ రోజు మా అన్న చంద్రన్న శాంతిగా ఉండాలా అందరిని కూడా కలుపుకొని అందరికీ కూడా న్యాయం చేయండి అని చెప్పిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు చూస్తే మన కార్యకర్తల మీద చంపుతున్నారు కొడుతున్నారు పార్టీ మీద పాల్గొడుతున్నారు ఇళ్లలోక దోసుకొని పోతున్నారు ఈ విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని కూడా కోరుకుంటున్నాం సార్ గతంలో వారు నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారిని పట్టపగల పోలీస్ ఆఫీస్ ముక్కలుకుంటే మా ఆయన పరిటాల రవి గారిని పొట్టను పెట్టుకున్నారు మా ఆయనతో పాటు దాదాపు 45 మందిని పొట్టలు పెట్టుకున్నా మళ్ళీ మన ప్రభుత్వం వస్తే శాంతిగా ఉండండి గొడవలొద్దు కక్షలొద్దని చెప్పిన నాయకుడు మీరే సార్ ఆ రోజు మీరు ఒక్కసారి కండెదిరేసింటే ఈ రోజు ఒక్కరు కూడా మిగిలేవారు కాదని కూడా నేను తెలియజేస్తున్నాను సార్ సార్ మాకు వెళ్ళిపోతుంది మా ఆయన పరిటాలలో చంపినళ్ళు రోడ్డు మీద తిరుగుతా అంటే కూడా ఎవరిని కూడా మేము మాట్లాడలేదు ఎందుకంటే మీకే గౌరవం ఇచ్చి మా నాయక చంద్రన్న ప్రశాంతంగా ఉండాలా కక్షలొద్దు ప్రశాంతంగా ఉండాలని చెప్పిన వ్యక్తి మా చంద్రన్న కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎవరిని కూడా ప్రశాంతంగా కూడా ఉంచిన నాయకుడు మా నాన్న చంద్రన్న సార్ ఇప్పుడైనా ప్రజలందరూ కూడా మహిళలతో పాటు యువత గాని రైతన్నలు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు సార్ వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం మన నాయకుడు చంద్రన్న ఇంకా మారాలి అని మన అన్న అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు సార్ మారిన చంద్రన్న మాకు కావాలి అని ప్రజలందరూ కూడా ఈరోజు మా దృష్టి కూడా తెస్తున్నారు సార్ ప్రజల పడబడి దౌర్జన్యాలు చేస్తూ అడ్డం వస్తే ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తారా మీరు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారా మీరు ఎవడిచ్చారు మీకు అధికారం మేము బయట వచ్చే అధికారం మాకు లేదా
మాట్లాడే స్వేచ్ఛ మాకు లేదా? తమాషా అనుకుంటున్నారు. ఇంత ఆప్యాయతలు మీ అందరూ చూపుతా ఉన్నారు కాబట్టి జీర్ణించుకోలేని పరిస్థితిలో ప్రతిపక్షం తయారైంది. ప్రతిపక్షంతో పాటు